ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మేనరికం పెళ్లి చేసుకుంటే ఎంతవరకు ప్రమాదం అలాగే ఎంతవరకు లాభం అనే విషయాన్ని చూద్దాం. ఫ్రెండ్స్ సాధారణంగా వివాహ విషయంలో చాలామంది వారి దగ్గర బంధువులనే పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మేనరికం పెళ్లిళ్ళు అనేవి మనకు పూర్వకాలం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం. చాలామంది వారి మేనా వనితలు లేదంటే మేనా కోడల్ని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఈ పెళ్లి విషయంలో కొంతమంది ఆనందంగా ఉంటే మరికొంతమంది మాత్రం మేనరికం పెళ్లిళ్ళు చాలా దూరంగా ఉంటూ భయపడుతుంటారు. మరి అలా ఎందుకు భయపడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది ఓసారి చూద్దాం. మేనరికం పెళ్లిలో ఎక్కువగా పుట్టబోయే బిడ్డకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా అంగవైకల్యం, వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ప్రధాన కారణం పుట్టబోయే బిడ్డకు తల్లి నుంచి 23 క్రోమోజోములు, తండ్రి నుంచి 23 క్రోమోజోములు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ విధంగా వచ్చే క్రోమోజోములు తల్లిదండ్రుల నుంచి వారికి కలిగే సంతానానికి కీలక అంశాలపై సమాచారాన్ని చేరవేస్తూ ఉంటాయని సైన్స్ చెప్తుంది. అయితే పెళ్లి చేసుకునే వారు రక్త సంబంధికులు కాకుంటే బిడ్డకు ఒక సమాచారాన్ని చేరవేసే ఒక జన్యువు తండ్రిలో లోపభూయిష్టంగా ఉంటే తల్లి నుండి మంచి జన్యువుతో ఆ లోపం భర్తీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా తల్లిలో లోపభూయిష్టమైన తరహా జన్యువు ఉంటే తన తండ్రి నుంచి వచ్చే జన్యువు ప్రభావితం చేసి పుట్టబోయే బిడ్డలో ఎలాంటి లోపం రాకుండా చూసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇద్దరు దంపులు ఒకే కుటుంబానికి చెందిన వారైతే ఇద్దరు జన్యువుల్లో లోపం ఉంటే మాత్రం దాన్ని సరిచేసే జన్యువు ఏది కూడా లేకపోవడంతో వీరికి జన్యుపరమైన లోపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైన్స్ చెబుతుంది.